స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని అన్నారు. దాంతో బీఆర్ఎస్ కు సంబంధం లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని వ్యాఖ్యానించారు. ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. మీ పార్టీ నేత కవితను అరెస్ట్ చేయడం ఖాయం, కొద్ది రోజుల్లో అరెస్ట్ అయిపోతారు, లిక్కర్ కేసులో చాలా మంది అప్రూవర్ గా మారుతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉంది. దేశంలో ఇలా అనేక మంది విపక్షాల మీద వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఒక్క బీజేపీ నాయకుని మీద ఎందుకో కేసు కాదు, ఒక బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో కేసులు కావు, కేవలం ప్రతిపక్ష రాష్ట్రాలు ఉన్నటువంటి నాయకుల మీద, ఆ రాష్ట్రాల మీదనే బీజేపీ టార్గెటెడ్గా పనిచేస్తుంది. ఇలా ప్రజలకు పనిచేసి ప్రజల హృదయాలు గెలవాలి కానీ ప్రతిపక్షాలను బలహీనం చేస్తాం, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తాము, అక్రమ కేసులు పెడతాం అనుకుంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజలు హర్షించరు. ఇలా బీజేపీ చేస్తున్న పని అదే. ఇలా మహారాష్ట్రలో చూసినా, తమిళనాడులో చూస్తే టీఎంసీ మీద ఇవాళ స్టాలిన్ పార్టీ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ కర్ణాటకలో చూస్తే అక్కడ కూడా ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. సో ఇది కూడా ఒక కుట్రతోని బీజేపీ నాయకులు కవిత గారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం, ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, ధర్మం మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. చివరిగా, పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు ఖచ్చితంగా మీరు పార్టీ తరఫున రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే జాతీయ పార్టీగా విస్తరిస్తున్నారు అక్కడ మీ పార్టీకి. ఆ రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి గొడవ, దాంతో మాకు పెద్ద సంబంధం లేదు. అల్టిమేట్లీ లా ఉంటుంది, చట్టం ఉంటుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.